రూమ్ పెట్టమంటారు రాజు, పెట్టరా నువ్వు? రూమ్ ఇవ్వడంలే భయపడి దారా పెట్టుకుంట్రా, ఎవడికరా భయం? అరే ఒక్క జంప్ షాట్ వచ్చినట్టు భయపడతాను నువ్వు. సరే ఎన్ని రోడ్లు నువ్వురా, నువ్వు గెలుస్తాను నమ్మకలేకపోతే ఎందుకు లేరు రాజు? నీకు ఎలా మాట్లాడాలంటే అన్నా నిన్ను సున్నాలో కొడతావు అనే కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు రా. నువ్వు నన్ను కొట్టేది? అరే సరే 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 ఓకే ఓకే. ఈడి మీ టీము నన్ను కొట్టేది నువ్వు. నువ్వు నన్ను కొట్టేది, నువ్వు నన్ను కొట్టేది, నువ్వు నన్ను కొట్టేది. వన్ ట్యాప్ చేయగా? వన్ ట్యాప్ లా, వన్ ట్యాప్స్ కాదు, వన్ ట్యాప్స్ కాదంట. మీ కూడా చెప్తాను ఇక్కడ రాదులే, అయినా ముందే చెప్పుంటే రే అమ్మ నోడ్చాను వన్ ట్యాప్స్ కోసం మార్చేసారా? ఇప్పుడు దింపేస్తావా నాయన? అయ్యా దింపే తీసాను అయ్యా. ఓకే ఓకే అక్కమ్మా వన్ ట్యాప్ అని చెప్పి బ్రో వీళ్ళు కరెక్ట్ ఆడితే కొట్టేస్తా బ్రో. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకోండి, ఆడేమో సగం పడంగానే ప్యాక్ వేసేస్తాడు బ్రో. ఊరే అమ్మా వెళ్ళండి ఇల్లు. నువ్వు నన్ను కొట్టేది? అరే సరే 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 ఓకే ఓకే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సరే రా, అరే నేను ఫ్రెండ్లీ దానిలాగా మధ్యలోకి వస్తున్నాను రా. సరే సరే ఓకే ఓకే ఓకే. నువ్వు నువ్వు నువ్వే కదా గుర్తుపెట్టుకో, నా కొడకద్దా. నీకుందే నీకుందే ఆగు. దాదాదు అలా ఏం లేదు కదా, కనబడితే దింపేయటమే కదా. ఓకేగా ఇంకో వెనకాల వచ్చింది గొర్రె. ఇద్దరు లోపలే బ్రో, ఇంటి లోపలే బ్రో. మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా కొడుకులు టార్గెట్ చేసేస్తారు బ్రో. మీరు దింపుతున్నారు బే. నీకు గన్లు ఉన్నాయి బ్రో, ఇలా ఆడితే నాకు ఇంటికి రాదు బ్రో. బ్రో రాదు బ్రో, ఈ వీళ్ళు వద్దు బ్రో బాటు కలుతూ వీళ్ళతో. బాగుంది రచ్చుకొస్తున్నా మొహమ్మద్ మొహమ్మద్ ఎక్కుతున్నా కానీ ఇంకా బాటు కలంటాడు. ఆయన ఏంటంటే మాటలు పెట్టి కొట్టేయాలి ఇప్పుడు. ఓరి అమ్మా రే, నేను ఇప్పుడు మాట్లాడిచ్చాను రా. బ్రో మీరు నాకు బాగా దొరికారు బ్రో టీమ్మేట్. ఎవడైతే ఏంది బ్రో బొక్క, ఎవడన్నా ఒకటే బ్రో. ఎక్కడ కోటండి బ్రో, ఇలా అయితే వేస్ట్ బ్రో. నేను చెప్పేస్తున్నాగా ఓడి అంకమ్మా, నీ స్కామ్ తగలేయా, నువ్వు నీ బుద్ధి మార్చుకోలేదురా. ఏ నువ్వు నువ్వు మమ్మల్ని కొట్టేది, ఏ నువ్వు నువ్వు ఏ నువ్వు ఏంట్రా నువ్వు నువ్వు మమ్మల్ని కొట్టేది. ఆ నీకు మళ్ళీ మళ్ళీ ఎందురా ఎందురా? అంటే ముందుంది ముసళ్ళ పండగ అని ఒక్క ఈడి మీ టీము నన్ను కొట్టేది నువ్వు. నువ్వు నన్ను కొట్టేది రా. నువ్వు పిల్ల నా కొడక, రెండిట్లకి ఓ బట్టన్ వాడే డాష్ డాష్ మైసన్ వీళ్ళు. ఇప్పుడు బ్రో వీళ్ళు ఇంకా మొహమ్మద్ మొహమ్మద్ చాట్ ఏం ఆర్డర్ బ్రో, నేను చెప్తున్నా ఇప్పుడు ఇంక ఇంకో రారా అన్నాడా. ఇప్పుడు అది ఇప్పుడు ఏం చేశారు మొహమ్మద్ గా వచ్చారు. ఫ్లాష్ బ్యాక్ నూనె కొట్టేది ఎరా రాజు, మాట్లాడు రావట్లేదా, నోరు పడిపోయిందా, ఏం మాట్లాడవే బ్రో ఫుట్ షాప్ నూనె కొట్టేది.
నువ్వు కొట్టేది, భయపడి నువ్వు నన్ను కొట్టేది, వన్ టాప్ కొట్టారు అది కూడా ఆ పిల్లనా కొడక, నువ్వు నన్ను కొట్టేది, ఆట నేర్చుకో నువ్వు ముందు. కొట్టేది వచ్చి కూర్చో ఫెన్స్ అనకాల కూర్చో, అదే బతుకంత. అరే హిందూరా ఇలా ఆడి ఇది ఇది నువ్వు ఆట, ఇది మీ ఆట, అర్థమైందా? ఇది మీ ఆట, ఇల్లు కొట్టించుకుంటున్నావు, మొహం మీద గ్లోవల్ కూడా వేసుకుంటున్నావు, నువ్వేం చేస్తున్నావు మొహం మీద? ఎసగా ఎసగా కింద పచ్చగట్టి ఎండుగడ్డ ఎలా పీక్తున్నాడు రాడు పాప మన. ఓకే బ్రో, ఇచ్చేద్దాం అనుకోండి ఇక్కడ నుంచి ఎందుకులే, మళ్ళీ ఏడుస్తారు నిజంగానే. రైటింగ్ అతనికి అయితే వేర్ ఆర్ యూ నువ్వు ఇక్కడ నీ మీదకి ఎక్కుతున్నాడని చెప్పేసి నేను ఇటు వచ్చారా మీదకెక్కరా, మీదకెక్కు ఎరా, ప్యాక్ అయిపోయిందా ఎరా, ఆడవే మాట్లాడలేదు ఇప్పుడు, ఏ లాలీపాప్ బ్రాండ్ ఇది చెప్పు. నువ్వు నన్ను కొట్టేది, నువ్వు టేబుల్ గన్నులు పెట్టి బతికిపోయారు బ్రో మీరు. జోకులు వేస్తున్నాడు జోకులు, ఎడ్రీడు బ్రో కనబడట్లేదు రీ నా కొడుకులు ఇంకా. ఓకే లోపలికి వచ్చారు బ్రో, ఇద్దరు వచ్చేసారు కలిసిపోయారు చూసుకోండి, రా పడిపోయిందా పడిపోయిందా ప్యాక్ వేసినావా, ప్యాక్ అవుతుంది బ్రో నువ్వు గారికి అరే ఎందుకులే గానీ నెట్ రావట్లేదో మౌస్ పోయింది ఏదో అని చెప్పి వెనక్కి కొట్టేయండి, అదే బెటరు. రాకేష్ బ్రహ్మ వాళ్ళకి ఎలానిచ్చేలే లేడు, నేను ఆడకపోయినా ఆడు కొట్టేస్తున్నాడు ఆయన. ఇంకెంత బ్యాకప్లు ఉంటావు, ఇంకా ఎంత రాజ్, ఇంకెంత బ్యాకప్, భయం వదిలే రా పోరాడు, నేర్చుకో ఆట, దమ్ముండాలి, బయటికి రా, ఓడిపోతే పోయేదేం లేదు, ఓడిపోతామనే భయం వదిలేసినప్పుడు విజయం వైపు వెళ్ళాలనిపిస్తుంది. ఎలా అంటే ఎలా, కళ్ళల్లో కరెంటు పుట్టాలి, పంచిస్తే పిడుగులు ఊడి పడాలంటే ఇవన్నీ నేనేనా? నీకు అర్థమైందా, ఆ భయాన్ని వదులు, బయటికి రా, ఓపెన్ లో కనబడు, చాలించి మాట్లాడలేదా, ఏ నోరు పడిపోయిందా? నువ్వు నన్ను కొట్టేది ఇప్పుడు నోరు పడిపోయిందా? చా బ్రో నాకు విక్టరీ తీసుకోవాలని లేదు బ్రో, పాపం కొత్త ప్లేయర్ని తొక్కేసిన ఫీలింగ్ వస్తుంది బ్రో, ఇలా మల్లెపూ మొగ్గనది విచ్చుకోక ముందే నలిపేసి ఇంటి వాసన తిట్టే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది బ్రో. వాళ్ళు మనవి వన్ అడుగునే వాళ్ళు మా ఓడిని వదిలేను బ్రో. అవును బ్రో నేను వన్ ట్యాప్ లో వచ్చా, ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ గా ఆడుకున్నాను చూసో, అందుకే అవసరం చూసుకోండి, సింగిల్ గానే ఆడుతుందా ఇక్కడ? నేను వన్ ట్యాప్లు పెట్టుకున్న గన్లు, వన్ ట్యాప్ గన్లు, ఇంక నేనేం చేసా, నేను ఇప్పుడు వన్ ట్యాప్ నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఎక్కడ ఉన్నావు నా ముందు నువ్వేగా దా, ఇది వన్ ట్యాపా, ఇది వన్ ట్యాపాత్నావా, వన్ ట్యాప్ అని చెప్పి ఫ్యాన్ దింపేసాడు రాకేష్ బ్రో ఇప్పుడు. అరే నేను కన్ఫ్యూజ్ అయినాను రా, ఇప్పుడు కూడా గెలవలేకపోతే భయపడుతున్నావు నువ్వు, రే నీకు సిగ్గుండాలి, ప్రతిసారి జంప్ షాట్ కొడతాం చూడు నీకు సిగ్గుండాలి, గేమ్ అన్ఇన్స్టాల్ చేసే అర్థమైందా, ఎల్లు ముందు బేసిక్ ఎయిమ్ ఎలా చేయాలి, కవర్ ఎలా తీసుకోవాలి అదే నేర్చుకో. సింగిల్ రే వన్ ట్యాపులు చెప్తున్నా, మీరు మళ్ళీ స్పామ్ కొట్టారనుకో బాగోదు. ఎరా రాజు ఇంకెప్పుడన్నా ఎగురుతావా, నాకేం పర్లేదు బ్రో, రా ఇప్పుడు రియాలిటీ అర్థమైందా నీకు, మొన్న సేమ్ ఇలాగా గమ్మండియా మేరకు మొన్న బ్రో పూరా పూరా లాబీకో ఐసే
నీచే ఓ కర్జామేనే. ఓహో దాదా రాజ్ నేర్పిస్తా ఇట్రా, నేను చచ్చిపోయినా పర్లేదు దా, నువ్వు భయం ఓడిపోతావని భయం వదిలే, ముందు ఓపెనింగ్ రా, ఛాలెంజ్ చెయ్యి. ఓకేనా? నేను నేను ఛాలెంజ్ చేస్తా, నువ్వు నేను ఛాలెంజ్ చెయ్యి, ముందు ఆ ఆట నేర్చుకో. చెప్పినాడు చేసావు అనుకో, బొంగరా నీ బొందరా కవర్లో కూర్చొని ముండలే ఎవడన్నా కొడతాడు రా, అడుప్పు నుంచి ఆ ఆట నేర్చుకుంటున్నాడు. నేను న్యాయంగానే కొట్టానయ్యా, నువ్వు నేను వదిలిన బొక్కలోంచి వచ్చి నువ్వు నన్ను అంటే నాకెలా ఇది వద్దురా. ఎవడు రమ్మన్నాడు, ఎవడు రమ్మన్నాడు నేను? ఎటు ఇది నువ్వా? ఏది ఇప్పుడు కాల్చింది నువ్వా? ఆ రాకేష్ బ్రో అటాలండి అటాలండి. ఆ దా ఇట్రా. ఆ రెడీ రెడీ రెడీ. రీలోడ్ చేసేటప్పుడు మేనేజ్ చేసుకో టైం. బాడీ బాడీ కొట్టేశారు బ్రో రాకేష్ బ్రో. చూసావా రాజ్, వెరీ క్లోజ్ కాల్ బ్రో, నైస్. ఇంకా మొగ్గలు బ్రో. హౌ టు డిఫీట్ నితిన్ విత్ 8-0? నథింగ్, జస్ట్ యూస్ 10% ఆఫ్ యువర్ బ్రెయిన్ అంటే. అరే ఇది నువ్వేగా రాజ్? నీతో ఎవడాడుతున్నాడు రా, నీతో ఆడి బొక్కే. సరే దారే దారే ఈడిని ఒకసారి పడుకోబెట్టేస్తే. ఆయన అడుగు, ఇదిగో ఇక్కడ ఇదిగో ఫైరింగ్ చేసాను చూసా, ఇదిగో ఇంత ఓపెన్ లో ఇచ్చా ఛాన్స్, ఆడు కొట్టలేదు ఆడు. ఎవరా కొట్టేస్తున్నాడా వన్ ట్యాప్? గులువా లేకుండా అటు ఇటు ఇటు తిరుగుతా ఉంటాడు. నేనే ఇంకా కొడుతున్నా, ఆయన జాయిస్టిక్ వాడు కొడుతున్నాడు. రెండు బుల్లెట్లు ఎందుకు పడుతున్నాడు? ఓకే నేలకేసాడా? అబ్బా నైస్ బ్రో, ఈజీ బ్రో. మొహం అలా పగిలింది బ్రో గాల్లో. మీరు అటు వెళ్ళి పండు, నితిన్ ఇటు వచ్చే మా వైపు వచ్చే, మా స్పాన్ వైపు వచ్చే. మీరు నేను ఆల వైపు వెళ్ళిపోతున్నా. వెళ్ళనా కొడక, అమ్మ దింపేశాడు బ్రో. మరి మధ్యలో నువ్వు ఎందుకు కొట్టావురా అసలు? ఈయన కొట్టింది ఇప్పుడు. ఆడేదో కొడతాడంట, రివైవ్ బ్రో రాజు. నైస్ రాకేష్ బ్రో, జీజీ బ్రో, ఫర్ ద బెస్ట్ టీమ్మేట్ ఫర్ ద. లేదు మళ్ళీ దొంగ దెబ్బలు చెప్తారేమో ముందర కూడా. రెడీయా రే? అక్కడ హీలేసుకో, హీలేసుకో నిజం. రెడీయా రెడీయా రే అన్నా, బానే బ్రో. కుళ్ళినా కొడుకులు గెలవాలని చేస్తున్నారు బ్రో. ఒక రౌండ్ కూడా రా, నేను అటు వెళ్దామని వెయిట్ చేశాను. అసలు కొట్టానారా నీకు? కొట్టుకుందాం అని చెప్పావు నువ్వు. రాకేష్ బ్రో నాకంటే ఎక్కువ బామ్లో ఉన్నాడు రా. బ్రో వండర్ఫుల్ బ్రో, మైండ్ బ్లోయింగ్ బ్రో ఆ షాట్. అసలు భలే కొట్టినారు బ్రో అది. అప్పాల రాజు, మీరు ఒక రౌండ్ అన్నా గెలుపుతారంటారా? ఓకే రెడీ రాజు బాస్. రా బానే ప్లానింగ్ చేసావు, వర్కౌట్ అవ్వదు ఇక్కడ. మీరు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు బ్రో? కాదు ఎలా కాలేజీ ఆయుధం చేసేటప్పుడు బ్రో,
నాకు అసలు ఎవరు కూడా అర్థం కావట్లేదు అయ్యా బాబు. అయిపోయాడులే మీ వాడు, అయిపోయాడులే బొంబాయి. వానే 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 కవరింగ్ దబ్బద్దు నువ్వు స్నేక్ నా కొడక. అరే ఆడియన్స్ అడుగుదాం రా, ఆడియన్స్ అడుగుదాం రా, అది నువ్వు కావాలని కొట్టినావా గ్లూవాలు వేసినావా? రాజ్ దిస్ సైడ్ ఓపెన్ ఏరియా, త్వరగా మూవ్ అయిపోతాం బ్రో. మధ్యలో ఆడుకుంటూ పోయేది కమాండరా, మీ ఓడో కొట్టాడు, నువ్వు కొడతావా? Can you win? అడిగి గోలా ఇది కొట్టలేడు బ్రో. నైస్ రా, ఆ నైస్ రా, ఆడు బీ పాడుతున్నాడు రాడు. నేను మధ్యలో ఉన్నాను రా. ఆ వస్తున్నా వస్తున్నా రాజ్, కావాలనే కొట్టాడు అంట. అదే చెప్తున్నా కదా, అబ్బో చాలా డిఫరెంట్గా ఉందిగా మూమెంట్. బానే 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 రాజు బానే. నేను ఎప్పుడు గ్లూ వాల్ దగ్గర ఇది అవుతున్నా మల్టీ బ్రో, ఈ నా గ్లూ వాల్ నుంచి వచ్చేస్తున్నాడు బ్రో. బ్రో పల్లలేదు బ్రో, ఫైర్ అవ్వలేదు బుల్లెట్, దండి అమ్మా. అసలు ఎంటన్ వేరు ఉందా బ్రో? అసలు ఇలాగ రెండు దింపేస్తున్నాడు. నువ్వు బాగా హింట్ ఇచ్చినా ఆడ ఏళ్ళే అలా నా కొడక బ్రో. ఎంటన్ చాలా డిఫరెంట్ ఉంది బ్రో. అదిగో బ్రో, ఒక బుల్లెట్ ఆడు ఒక బుల్లెట్ కొడుతున్నాడు రా, నువ్వు ఇప్పుడు చెప్పు రా. ఒక బుల్లెట్ ఏ సౌండ్ అలా అవుతుంది రెండు బుల్లెట్ లాగా. అదిగో ఇది వన్ బుల్లెట్. అబ్బా ఇదైతే సౌండ్ కూడా రాలా. ఆయన మాటలు పెట్టుకో అలా చేపిస్తున్నాడు. అరే అరే ఆడు నాతో ఆయన మాట్లాడా, ఆడు నాతో ఆయన మాట్లాడా మామూలు. అరే స్నేక్ 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 వద్దు, నేను అంటాను కదరా మాటలో. బాగుంది బ్రో. A few moments later. ఒకటి ఒకటి ఇంకా ఉండదు ఒకటే. నువ్వు ఆయన్ని 7 సార్లు తప్పలేని ఉందలే ఛాలెంజ్. స్టార్టింగ్ ఫస్ట్ రౌండ్ లో ఓ బుడ్డి గన్ వచ్చింది చూడు, డబుల్ బ్యారల్ లాగా ఓ చిన్న బుడ్డి గన్. ఎక్కడ 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 బ్రో? నేను ఎక్కడో ఎవరు రాకేష్ బ్రో, అటు వస్తున్నా అటు వస్తున్నా. ఓకే ఒక చిన్న షార్ట్ గన్ ఉంటది చూడు, దాంతో స్క్వాడ్ వైప్ చేయి. ఆగమే పొట్టు బ్రో ఆడు. ఏంట్రా ఆడు ఆడు పిల్ల నా కొడక, ఆడు పిల్ల నా కొడక, ఏదో చెప్తూ కొట్టి మాట్లాడుతున్నాడు. కొట్టి సిగ్గు చరణ్ మసి మానవ మానవ మానవత్వం సీము నెత్తరు లేని ఈడు కూడా చెప్పేదే చిచ్చి. ఇంకో ఈ నెలలో దూకి చచ్చిపో రాజుగా. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు ఆడికి, ఇప్పుడే మాటలు రావట్లా యారా. లాలిపప్ అయిపోయిందా తింటో? లాలిపప్ అయిపోయిందా? మాట రాని మౌనం ఇది. అరే స్పామ్ ఆడతావు ఆగరా, మనం దారుణం చేశారా ఆగరా. ఎరా రాజు ఏం మాటలు రావట్లేదండి, నోట్లో ఎవరిది పెట్టుకున్నావు? మాట్లాడు మాట్లాడు మాకు రాజు మాట్లాడు మాకు. అరే మాట్లాడరా మాట్లాడరా,
ఇప్పుడు రండి బ్రో. ఏంటిది వన్ టాప్? ఫస్ట్ రౌండ్ ఇలా వెళ్తాంటే కొట్టేశాడు బ్రో రాజుగడు. కొట్టి ఆ ఫస్ట్ రౌండ్ తప్పితే ఇంకో రౌండ్ కొట్టలేదు వీడు. నేను ఓపెన్ లో నుంచి ఓపెన్ చేయాలని ఇచ్చిన మళ్ళీ ఇదంటాడు. నేను గురువు వెనకాల ఉండి కొట్టినా అంటాడు. రాజు జంప్ షాట్ కుదరట్లేదా? రా వర్సెస్ రమ్మన్నావుగా రాజు, మాట్లాడవే మాట్లాడరా. అయితే కుక్కసావే నాకంటే ఆయన ఇంకా వాడుతున్నాడు. రే రే నా మాటలు పట్టించుకొని ఏమి పీసీ నేను నెలకేసి కొట్టేద్దిరా, తప్పురాది. కొత్త మూవ్స్ కొన్నవరా మొన్న, లేత లేతగా నేర్చుకున్నవరు నువ్వు. అది రైట్ సైడ్ అండి, రైట్ సైడ్, రైట్ సైడ్. ఎవడంది ఇలా ఫుట్? ఏ ఇందిరా కొడితే దీంట్లో కొట్టురా ఇందిరా. అవును బ్రో, వాడు వాడెప్పలు వస్తాయి. ఏం చేస్తున్నారా నువ్వు? ఎంటన్ను ఎంటన్ను మరి ఎవాటన్ను రే రే, నీ ఫ్యూచర్ అర్థం కావట్లా. నువ్వు నాకు ఎమోట్ వేస్తే నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు. ఒక బుల్లెట్ వల్ల బతికిపోయి ఇందాక సేమ్ రిపీట్ అవుతుంది. పులి వచ్చింది వెళ్ళి బ్రో. అదేంటి బ్రో డైలాగ్ మర్చిపోయా? క్షేత్రంలో పులి వచ్చింది, దారా రారా నిన్ను కొట్టగా ఎందిరా బాబు. కుక్కని కొట్టి నిన్ను కొడతారా ఆయన? నేను ఆలోచించిన కూడా అక్కడ కళ్ళు మూసుకొని ఎల్లని కొడతారా? ఏ రాజ్, ఇల్లు నేర్చుకో బాగా పిల్ల నా కొడక. రే బ్రో కుళ్ళు బ్రో ఇల్లు బ్రో, వీళ్ళు స్కామ్ బ్రో పిల్ల నా కొడుకులు. అది కూడా రాజు అలా దూకి చచ్చిపో. రే జోకి జోక్ రా అంటే మామూలుగా బ్రో సోలోగా నిన్నడే సరదా వన్ రౌండ్ మేము కూడా ఇచ్చేస్తుండ. తర్వాత లాస్ట్ లో ఓడిపోయాడు. చాలా సెకండ్లు ఉన్నారా నీలో? చూద్దులే, రాజుగడికి ఆల్రెడీ పడిపోయింది ఫస్ట్ రౌండ్. ఆడు మాట్లాడట్లేదు ఇంకా, పాపం మోగపోయిందిరా. మీ కోణం మోగపోయింది, మేము మోగపోయింది కోణం. నువ్వు ఎంత లేపుదానో లెగదరా ఇంకది. భగవతం నారాయణి ఇంకదే రోడ్డు మీద రాకేష్ బ్రో, మీరు టెలిపోండి. నేను ఎక్కడ ఉన్నదా? నువ్వు టెలిపో. నేను రెడీయా? ఆహా నా హెడ్ సరిగ్గా పడట్లేదు. మీకు హెడ్ సరిగ్గా పడింది? నా దాంట్లో ఇరుక్కున్నావా? లేదు లేదు. ఎంపి పార్టీతో వన్ ట్యాప్ కొట్టావరు, బయట రావట్లేదు. దగ్గరికి వెళ్ళే వరకు మనోడే కదా బా పెట్టుకున్నావా? హెడ్ రేంజ్ పెట్టుకున్నావా? ఏమో లేదు, నా ఎలా స్పామ్ అంటే ఇష్టం ఉండదు. వన్ టైప్ లో కొట్టుకుందా అని ఆడి స్పామ్ ఆడినా గానీ. A few moments later. రాజ్ ఇది వెళ్ళాడు బ్రో, రాజ్ గడి వెళ్ళాడు. ఇంకోటి ఎక్కడ నీకు దొరికాడులే. దారా రే రా. ఏమైందిరా? ఎరా రే కుక్క సాగు తెచ్చావా? అయ్యో గివప్ కొట్టాడే.
ఇంకో రే ఇచ్చుడు ఇచ్చుడు మీ ఓడు ఇంకో కష్టపడుతున్నాడు చూడు పాపం ఏం చేయాలి తెలియక రాక అదిగో తిరుగుతున్నాడు ఎప్పుడు దొరుకుతాడా దింపేద్దాం జంప్ షాట్ వేద్దాం వెయిట్ చేస్తున్నాడు ఉన్నాడు వేసాడు తిప్పాడు తిరిగాడు నైస్ బ్రో అయిపోయారా ఏ రాజ్ నో ఫుట్ స్టెప్స్ మ్యాన్ తెలుసు బ్రాడు మాట్లాడే ఇంకేమైనా ఉందా ఏ రాజు అరే వెళ్ళిపోరా ఆయన నుంచి రాజ్ అరే ఆడి మధ్యలో ఎందుకు వస్తున్నాడు రా రాజు ఆడు ఫుట్ స్టెప్లు ఇస్తున్నాడు రా మధ్యలో వచ్చి చాలా కన్ఫ్యూజ్ అయిందే రాజ్ మైక్ ఆన్లైన్ ఉందా కలిసిపోతున్నాడు నిజంగా చూడమమ్మా అసలు ఆ లొకేషన్ తెలియట్లేదు నుంచి కొట్టాను రావా ఇంక బయటికి అమ్మ పిల్ల స్నేక్ పొట్ల నుంచి బయటికి రావడ ఎప్పకో తెలీదు బ్రో అటు సైడ్ కూడా ఏమింగ్ అయిపోతుంది మాకు అవునా కాలిఫ్లవర్ అవుతుందా మాకు ఏమింగ్ అవుతుంది కన్ఫ్యూజ్ చేసుకొని ఇటు అమ్మా అయ్యో కన్ఫ్యూజ్ అయినా రే మధ్యలో అంటే ఎరా అర్థమైందా మధ్యలో వస్తే ఎలా ఉందో అంటే అది కాదు వస్తుంటే కొట్టలేకపోతే ఇలా అనాలన్నమాట ఓకే బ్రో ఐ ఆల్సో మంటా బ్రో నువ్వు వాడితే నేను దాంట్లో ఓ రి అమ్మాయి ఇక్కడ ఉన్నాడు బాబోయ్ బ్రో ఏం బ్రో 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 ఇంకో ఇడీరుది గంట కొట్టాను రా ఇదిగో గంట ఉంది చూడు అది నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టం వచ్చాయి రాకేష్ బ్రో రౌండ్ మోసం చేసుకుంటుంది ఓకే అదే మర్చిపోయినా బ్రో చాట్ గిలిచ్చాడు అది కాదు బ్రో పెద్ద వన్ టాప్ ఎక్స్పర్ట్ లాగా వన్ టాప్ టిటిల్ అడ్డీలు వస్తున్నాడు బాటిగాడు చెప్పాగా బ్రో పెద్ద త్రాచ్ అది పెద్ద త్రాచు ఇటు ఇందాడు వచ్చిన వైపు రావచ్చు కదా అరే ఇది రా కుళ్ళి ఆటలు ఆ కొడకల్లారా రాకేష్ బ్రో నీ ఒట్టు ప్రాబ్లం చూపిస్తా
పుల్లెట్టుకుని నేను నాకైనా పులికిలు చేశాను అంతే తెలుసా? ఓయ్ నిజం ఒకసారి సార్ ఆగు, ఇప్పటికన్నా భయం పోయిందా? ఇంకా అలాగే మిగిలిపోయి ఉన్నావా నువ్వు? ఓకే ఏం మారలేదు బ్రో, రాజుగాడికి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా. వాడి వల్ల అవదని తెలిసిలే బ్రో, రాజుగడి వల్ల అవదని తెలిసి పాపమాడు విదిస్తున్నాడు. అరే ఫుల్ లిటరా ఫుల్ లిటరా, ఎల్రా ఎల్రా ఎల్రా, ఒక్క ఫుల్ లిటరా అయినా గెలవలేరా బచ్చా. వన్ వీ టూ కాదు, పులి వచ్చింది ఇన్స్టాగ్రామ్ పావులని పొట్టలో దూరాలి. అయినా కొట్టగలిగారా మీరు? ఎందుకురా నీకు డిలీట్ చేసే గేమింగ్ ఓ ఇప్పుడు నా యాడొక యాడొక బాత్రూమ్ లోకి వెళ్ళి రే టిష్యూస్ ఏమంటారు అడిగి బాధలో పొట్టలో పాలు పోస్తావు ఇప్పుడు వెళ్ళిటోనే. ఇది రోస్టింగ్ స్ట్రీమ్ లా ఉంది అంట. మొన్న డేంజర్ స్మైలీ పోయినాడు. ఇది హైలైట్ కావాలరా రే, ఇది హైలైట్ కావాలి నాకు పక్కా. ఇంకో ఇటు సైడ్ రాజ్గడ్ ఫోటో, ఇటు సైడ్ నితిన్ గడ్ ఫోటో, ఇటు నేను రాకేష్ అన్న, మేమిద్దరం కింగులు ఎలా పట్టుకొని ఉంటాం, వీళ్ళిద్దరు ఇలా ఉండాలి. అర్థమైందా? అది కావాలంటే ఓ ఫ్లెక్సీ వేయిద్దాం బ్రో. రిజల్ట్ ఉంది చూసారా? ఓ ఫ్లెక్సీ వేయించి మా ఇంటి గోడ కంటిస్తారా? రే ప్రింట్ అవుట్ రా. ఇది ఫస్ట్ రెండు మ్యాచ్లు మూడు మ్యాచ్లు అన్ని కలిపి రిజల్ట్ రాజ్ దబ్బులే పోయాడని. ముంగీసా పాము కలిసి ఎవరిని కొట్టలేబడి సింహం రా రే, కింగ్ కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ యూనో బ్రో. రాజ్ మాటలు రావట్లేదా? ఇద్దరు కలిసి కూడా కొట్టలేబోయారా? చీటింగ్ చేసినా గెలవలేదంటగా పరుగు పోయిందంట బయట టాకు. మీకెందుకురా వర్సెస్లు రా, చెప్తే విన్నావా? వద్దురా ఓమా, ఎందుకు వచ్చిందిరా ఇవన్నీ అన్నాడు. సపోర్ట్ చేయాలన్నాడు. సరే ఫస్ట్ మ్యాచ్ అయిన తర్వాత స్పామ్ దింపేయారు మాకు వంట పెట్టండి అన్నాడు. అది అయింది. తర్వాత మళ్ళీ స్పామే పెట్టండి అన్నాడు. అది అయింది. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి.